Welcome to Magical World. Subscribe our channel, like and share, give comment in comment section, friends. Hi friends, today interesting topic vachesi World War 3 anedi enni kaaranala valla jaragach anedi na topic. Idi just for reasons ne nenu chupedtanu. Kani jarugutundo naaku teliyadu, kani just reasons. World War 3 anedi enduvalla jarugutundo anedi ee roju topic. Mainga ఒక దేశానికి ఇంకో దేశానికి పడకపోవడం వల్ల కావచ్చు, అంటే వాటి యొక్క క్యాపిటల్ డెవలప్మెంట్ కానీ, వాటి యొక్క అభివృద్ధి కానీ, వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లలో బిజినెస్ పరంగా కానీ, ఒక దేశానికి ఇంకో దేశం పడక ఆ దేశం ఈ దేశం గొడవకు జరగచ్చు. లేకపోతే ఇప్పుడున్న కరోనా టైంలో జరిగినట్టు ఇలాంటి వైరస్లని రిలీజ్ చేసి బయోవార్ని సృష్టించు సంఘటనలను చూసాం. దీనివల్ల రేర్గా అయితే కొంతమంది చనిపోతారు, కానీ రియల్గా యుద్ధమే జరిగితే ఎలాంటి కాజెస్ ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయంటే, ఒక దేశ పౌరుడు ఒక తన జీవితాన్ని మొత్తం దేశం కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన స్థితికి వస్తే, మన దేశం ఇంకా ఇతరుల దేశం శత్రు దేశాలతో పోరాడినప్పుడు వాటి వల్ల జరిగే పరిణామాలు న్యూక్లియర్ వార్. ఇప్పుడు ఏ దేశంలో చూసినా ఈ న్యూక్లియర్ అనేది చాలా వెపన్ని యూజ్ చేస్తున్నారు, విత్ యురేనియం వంటి ఒక లోహాన్ని వాడి ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇంకా ఎన్నో తెలియలేని ఖనిజాలని వాటి నుంచి సేకరించి కొన్ని వెపన్స్ని న్యూక్లియర్ వెపన్స్కి ఆటమ్ బాంబ్స్కి తయారు చేసి కొన్ని పరికరాలని స్పెషలైజ్డ్ హై మోడల్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్ ఊహలకందని మార్పులతో ఉండే టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. అయితే ఒక దేశానికి ఇంకో దేశానికి ఎప్పుడు పడదంటే, ఆ దేశం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది ఆగిపోయినప్పుడు, ఆ దేశం గురించి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు, లేకపోతే వారి అభివృద్ధిని చూసి ఈర్ష్యపడినప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఏఐ అనేది, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్ ఇలాంటి ఎన్నో టెక్నాలజీతోటి మనం హ్యాకింగ్ లాంటివి చూస్తున్నాం. ఒకవేళ మిషనరీ అనేది రోబోటిక్స్గా మన మిలిటరీలో వాడినప్పుడు ఒకవేళ ఆ రోబోట్స్ని కూడా హ్యాక్ చేస్తే, దానివల్ల ఆ రోబోట్స్ ఒక దేశానికి సంబంధించిన రోబోట్స్ ఇతరుల కంట్రోల్కి వెళ్ళిపోయి మనకే వ్యతిరేకంగా తిరిగి ఏఐ అనే ప్రాసెస్ ద్వారా రోబోట్స్ తోటి మనిషికి చావు ఉండవచ్చు. ఇలా కాకుంటే రోబోట్సే మనిషికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నాయి కాబట్టి అవి సివిలైజేషన్ అవే క్రియేట్ చేసుకొని మనుషులని చంపే అవకాశం కూడా ఉండవచ్చు. ఇదంతా కాకపోతే మనుషులు రోబోట్స్ దానిని అసెప్ట్ చేసిన వాళ్ళే థర్డ్ వరల్డ్ వార్ తర్వాత ఉండవచ్చు. తర్వాత దాన్ని అసెప్ట్ చేయని వాళ్ళు ఈ భూమి మీద థర్డ్ వరల్డ్ వార్లో చనిపోవచ్చు. ఇంకా మిగతా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బిజినెస్ వల్ల, సెకండ్ది టెక్నాలజీ వల్ల, థర్డ్ వచ్చేసి ఉమెన్. మనం చూసుకుంటే మన ఇండియన్ కల్చర్లో కానీ ఇతరుల దేశంలో కానీ జరిగిన వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అనేది కారణాన్ని చూస్తే అందులో మెయిన్గా ఆడవాళ్ళు అంటే స్త్రీ కారణంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. మెయిన్గా వరల్డ్ వార్ 2 చూసుకుంటే దానికి కారణం ఒక స్త్రీ, ఆమె స్పానిష్ దేశానికి చెందిన మహిళ. తనని తనని భర్తని అన్యాయంగా చంపిన ఇతర దేశస్తు రాజులు దానివల్ల వరల్డ్ వార్ 2కి కారకం పెద్దగా జరుగుతుంది. సో ఇప్పటివరకు చూసుకుంటే మన పురాణాల్లో మహాభారతం, రామాయణం, హిందూ పురాణాలు చూసుకున్న స్త్రీ వల్లనే యుద్ధాలు జరిగాయి. సో ఉమెన్ కారకురాలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే, ఫుడ్ ప్రాబ్లం అనేది చాలా వరకు కల్తీ ఫుడ్ అనేది తయారవుతుంది. ఉండంగుండంగా అనేక రోగాలు పెరిగి బీపీ, షుగర్లు, పెరాలసిస్, ఇంకా డెంగ్యూ లాంటికి ప్రమాదాన్ని తెచ్చే మనిషి వాటి యొక్క బ్లడ్ సెల్స్ని కూడా తట్టుకోలేని గాలిని పీల్చి, పొల్యూషన్ మొత్తం ఎన్విరాన్మెంట్ని డిస్టర్బెన్స్ వచ్చేసి మనిషి ఫుడ్కి కావాల్సిన ఆహారం దొరకక
ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు లాక్కొని తిని కొట్లాడుకోవడం జరిగి అదే గొడవ ఒక దేశానికి ఇంకో దేశానికి మరో దేశానికి ఇంకో దేశానికి జరిగి వాటి వల్ల కూడా గొడవ జరిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంది. తర్వాత వచ్చేసి నేచర్ డిస్టర్బెన్స్. నేచర్ డిస్టర్బెన్స్ అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ అని చెప్పచ్చు. గ్లోబల్ వార్మింగ్ అంటే ప్రకృతి విలయతాండవం అంటారు. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి, ఫ్లడ్స్, వరదలు రావడం, వర్షాలు ఎక్కువ కురవడం లేకపోతే కురవకపోవడం ఇవన్నీ జరిగి కూడా నేచర్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడి కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు వాటి వాల్కానిక్స్ కాజెస్గా జరిగి ఇలాంటి ఏర్పడి కూడా సమాజం అనేది అంటే సమాజంలో బతికేందుకు ప్లేస్ కూడా లేకపోవడంతో ఆ దేశం ఈ దేశం కలిసి ఇంకో దేశాన్ని ఓడించే అవకాశాలు కూడా ఉన్నాయి. హ్యూమిడిటీ, టెంపరేచర్, నేచురల్ గ్లోబల్ వార్మింగ్ కండిషన్లో కూడా వార్ జరిగే అవకాశం ఉంది. ఇదంతా కాదనుకుంటే ఇప్పటి వరకు సైంటిస్టులు స్పేస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. స్పేస్లో ఇతర గ్రహాలు వెళ్ళినప్పుడు కూడా ఏ గ్రహాన్ని చేరుకున్నా అక్కడికి కూడా గ్రహాలలో వాటి యొక్క స్థానాన్ని కూడా వారు మార్స్లో కానీ ఎక్కడైనా ప్లేస్ని సంపాదించినా అక్కడ కూడా మాదే ఆధిపత్యం అని చెలాయించే దేశాలు ఇలా ఏ దేశంతోడైనా వాటి యొక్క గొప్పలని వాటి యొక్క తీర్మానాన్ని వెనుకేసుకుని మిగతా దేశాలని తక్కువ చేసినప్పుడు కూడా జరిగే అవకాశాలు ఉంది. ఈ లాస్ట్ వచ్చేసి కొందరు రాజులు కానీ కొందరు రాణులు కానీ వాళ్ళకున్న సైకో వాళ్ళకున్న పిచ్చి చేష్టల వల్ల అది చేయాలి, అది నా కళ్ళ ముందే కూడాలి, నేను చచ్చిపోయే వరకు అది జరగాలి అలాంటి వారు ఉండే అవకాశం ఉంటే అలాంటి సైకో వాళ్ళకు రాజ్యాన్ని ఆధిపత్యం ఇచ్చి అలాంటి వాళ్ళతోటి కూడా ఈ వరల్డ్ వార్ లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండి ఏ ఆర్డర్ వేసినా జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ తోటి యుద్ధాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక దేశ సాంప్రదాయాన్ని అవమానించారని మరో దేశంతో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఎన్నో రీజన్స్ తోటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ రీజన్తో జరుగుతుందనేది కన్ఫర్మ్గా ఎవరికి తెలియదు. మెయిన్గా అయితే నేను చెప్పింది ఒక బిజినెస్ డెవలప్మెంట్ని ఒక దేశం ఇంకో దేశం ఎదుర్కొన్నప్పుడు ఉమెన్ వల్ల కావచ్చు, ఫుడ్ ప్రాబ్లం, తిండి లేక కూడా అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి తాండవంతో ఫుడ్ దొరకక అలా జరగచ్చు, లేకపోతే ఏదైనా నేచర్ డిస్టర్బెన్స్ జరిగి ప్రకృతిలో పరిణామాలు మారచ్చు, లేకపోతే కొంతమంది సైకో వాళ్ళ వల్ల జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల కూడా జరగచ్చు, లేకపోతే టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన దశలో మనిషి మిస్యూజ్ చేసి టెక్నాలజీని తనకు అనుకూలంగా మార్చుకుని స్వార్థ బుద్ధితో అందరి మైండ్ని తన బానిసలా చేసుకునే సంఘటన అందరికి నచ్చగా అలాంటి పరిస్థితితో ఏమీ చేయలేక యుద్ధానికి సిద్ధమని యుద్ధాన్ని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో కారణాలతోటి థర్డ్ వరల్డ్ వార్ అనేది జరుగుతుందని ఎక్స్పర్ట్స్, సైకలాజికల్ అండ్ ఉన్న టెక్నాలజీ, తిరుగుతున్న పీపుల్ యొక్క బిహేవియర్, యాటిట్యూడ్స్ ఇంకా ఇవన్నిటినీ ఆధారం చేసుకొని ఒక AI ఇచ్చిన రిపోర్ట్లో ఇలాంటివి కూడా మనం అనాలిసిస్లో చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన వరల్డ్ వార్ 3కి కారకాలుగా మెయిన్గా అయితే ఈగోస్ తోటి జరిగే అవకాశాలు ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ మోర్ టైం విజిట్ అవర్